భారత దేశ స్థాయిలో వారి సేవలు దేశం చాలా కన్ఫ్యూజన్ లో ఉంది ఏం జరుగుతుందో తెలియదు ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితి దేశం దగ్గర ఉండేటువంటి నిల్వలు అనేక రకాల నిల్వలు ఉంటాయి మనకు విదేశీ మారక నిల్వలు మొత్తం తరిగిపోయి బంగారం నిల్వలను తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి అటువంటి సందర్భంలో ఒక పరిస్థితిలో పివి గారు ఆల్మోస్ట్ తన రాజకీయంగా విరమించుకుంటున్నానని చెప్పినటువంటి సందర్భంలో అనుకోకుండా ప్రధానమంత్రి పదవిని ఆ కార్యభారాన్ని మోయాల్సినటువంటి పరిస్థితి వారికి సంభవించింది దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని అప్పటికి ఉన్నటువంటి మైనారిటీ ప్రభుత్వం అయినప్పటికి మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు చాలా విజయవంతంగా నడిపినటువంటి ప్రజ్ఞాశీలి శ్రీ పివి గారు ఊరికే నడపడం కాదు ఆ సందర్భంలో వారు తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈ రోజు భారతదేశంలో చలామణి అవుతున్నటువంటి డబ్బు కావచ్చు ఒక ఫ్లో లాగా మన దేశానికి వస్తున్నటువంటి కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు అందులో యువతకు విరివిగా లభిస్తున్న ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఈ రోజు రాష్ట్రాల బడ్జెట్లు లక్షల కోట్లకు పెరుగుతున్నటువంటి తీర్థనులు కావచ్చు వీటన్నిటికీ మూలం పివి గారు తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఇందులో రెండో అభిప్రాయానికి తావు లేదు డెఫినెట్ గా ఆయన సంస్కరణ అభిలాషి కాబట్టి సంస్కరణశీలి కాబట్టి ఎవరు ఏం చెప్పినా దానికి ఏ మాత్రం ఇబ్బంది పడకుండా తన ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా చాలా గొప్పగా ఆ సంస్కరణలు వారు అమలు చేయించారు ఆ తదనంతర పరిణామాలలో ప్రధానమంత్రి వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు పివి గారిని చాలా ప్రశంసించారు మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ లో నేను కూడా మంత్రిగా పనిచేశాను అనేక సందర్భాలలో అభిప్రాయాలు షేర్ చేసుకుంటుంటే వారు పివి గారిని ఒక గురువులాగా ఒక తండ్రిలాగా స్మరించుకునేవారు నిజంగా ఆ రోజు నేను ఆర్థిక మంత్రిగా ఉండడం నా అదృష్టం కేసీఆర్ గారు పివి గారి యొక్క వ్యక్తిత్వ పటిమ ఆయన నాకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ నేను అనేక ఆర్థిక గొప్ప గొప్ప సంస్థలలో పనిచేసిన కాబట్టి నా యొక్క బుద్ధిశీలతను గుర్తించి నాకు ఆర్థిక మంత్రి పదవి కట్టబెట్టడమే కాదు నాకు పూర్తి లిబర్టీ ఇచ్చి ఈ దేశానికి మంచి జరుగుతుందని కూడా నేను ముందుకు వెళ్ళిపో అని చెప్పి నా వెన్ను తట్టి ఆ సంస్కరణలు నాతో చేయించారు నిజంగా ఈ దేశానికి ఈ రోజు అది గొప్ప వరంలాగా ఉంది అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి పాత్రలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు నాకు చెప్పారు అంతటి మహనీయుడు మన పివి అందుకే ఆ సందర్భంలో శత జయంతి ఉత్సవాల ప్రారంభ సభలో నేను చెప్పిన పివి మన తెలంగాణ టీవీ ఏనాటికైనా కూడా మరి కేసీఆర్ ఈ మాట అంటున్నాడు ఇక్కడ ఉండబడే జర్నలిస్ట్ మిత్రులు పత్రికా రంగ మిత్రులు మీరు కూడా అది ప్రదర్శించాలని చెప్తే నమస్తే తెలంగాణ పత్రిక విశేషమైనటువంటి కృషి చేసింది ఎవరు కృషి చేసినా వారు ప్రశంసలకు పాత్రులు ఆ యొక్క పత్రిక పివి గారి యొక్క ప్రజ్ఞను అనేక రకాలుగా ఎంత గొప్పటి ప్రతిభాశాలి ఎంత గొప్ప ప్రతిభావంతుడు మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పడంలో తెలియజేయడంలో ఆ పత్రిక వారు చాలా కృషి చేశారు ఈ సందర్భంగా నేను వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అందరికి తెలియదు బహుముఖంగా తెలియాలంటే కొత్త తరానికి తెలియాలంటే సమకాలీన సమాజానికి తెలియాలంటే ఎవరో ఒకరు నడుం కట్టాలి ఆ పనిచేసిన నమస్తే తెలంగాణ వారు వారి యొక్క నిరంతర ధారావాహికంగా పివి ప్రజ్ఞా పాఠవాలకు సంబంధించి పివి గారి రాజకీయ చిత్రతకు సంబంధించి పివి గారి సంస్కరణలకు సంబంధించి అనేక వ్యాసాలు అనేక రైటప్స్ వారు వెలుగులోకి తెచ్చారు వారికి ధన్యవాదాలు రైటప్స్ తేవడమే కాదు ఈరోజు పుస్తకంగా కూడా ఆ మొత్తం వ్యాసాల సంకలనాన్ని పుస్తక రూపంలో వారు వెలిగింపజేశారు అందుకోసం నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పివి గారు రాసినటువంటి ఆముద్రితంగా ఉన్న పుస్తకాలు కానీ ఇతరులు పివి గారి గురించి రాసిన పుస్తకాలు కానీ ప్రచురణకు నోచుకోవాలని చెప్పి ఆ రోజు డాక్టర్ కేశవరావు గారు నేను కోరడం జరిగింది వారి ప్రయత్నంలో కొంత సఫలీకృతులయ్యారు ఇప్పుడే గౌరవనీయులు మన గవర్నర్ గారు ఒక 8 పుస్తకాలను మన ముందే ఆవిష్కరణ కూడా కావించారు డాక్టర్ కేశవరావు గారికి ఆ పుస్తకాలు ప్రచురించడంలో కాఫీ టేబుల్ బుక్ ప్రచురించడంలో కృషి చేసినటువంటి మిత్రులు సంజయ్ బారు గారికి వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను వీటన్నిటిని మించి నాకు ఈరోజు
చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉన్న విషయం చాలా గొప్పగా ఉన్న విషయం కడుపు నిండిన విషయం ఇప్పుడే వాణిదేవి గారు ఒక మాట అన్నారు కడుపు నిండినట్టుగా ఉండండి నాన్నగారి విగ్రహం చూస్తే అని చెప్పి నిజంగా కూడా తెలంగాణ బిడ్డకి ఎవరికైనా సరే వారి విగ్రహం అక్కడ పివి గారే స్వయంగా నిల్చున్నారు అనే రీతిలో చాలా గొప్పగా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది వారి యొక్క విగ్రహం అట్లానే మన గవర్నర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణకు నోచుకోవడం అదే విధంగా ఈ యొక్క మార్గాన్ని పివి మార్గనే పేరుతో పివి గారి పేరుతో మనం పెట్టుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉందని నేను మనవి చేస్తా ఉన్నాను అట్లాగే భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలకు ప్రభుత్వం చేపట్టే అనేక పథకాలకు పివి గారి పేరు కూడా పెట్టుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఆ విధంగా అనేక ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించడమే కాదు సంస్కరణశీలిగా ప్రపంచానికి వెలితిరిపడమే కాదు మన తెలుగు బిడ్డ తెలంగాణ బిడ్డ ప్రప్రథమ దక్షిణ భారతదేశ దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలను మనమందరం కూడా గర్వంగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం ఇదే సందర్భంలో ఇంకో మాట కూడా నేను గుర్తు చేసుకోవాలి తెలంగాణ సమాజానికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి పివి గారికి ఘనమైన నివాళి అర్పించేటువంటి క్రమంలో పివి గారి కూతురు శ్రీమతి వాణిదేవి ఆమె గొప్ప విదుషీమణి సదువుల తల్లి అని పేరుంది వారిని పివి గారి శతజయంతి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని శాసనమండలి సభ్యురాలుగా పోటీగా నిలిపితే చాలా గొప్పగా గెలిపించి ఆశీర్వదించి దీవించినటువంటి ఆ నియోజకవర్గ సభ్యులందరికీ కూడా ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి ప్రణామాలు చేస్తా ఉన్నాను పివి గారికి అర్పించే నివాళిలో వారి కుటుంబాన్ని గుర్తించుకునే నివాళిలో గౌరవించుకునే దానిలో ఈ చిన్న సత్కారాన్ని కూడా మనం చేసుకోగలిగాం అది కూడా నాకు సంతృప్తిగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే కార్యక్రమాలు ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ పివి గారు చూపించినటువంటి ఆదర్శాలు ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ వారి సంస్కరణశీల భావజాలాన్ని మననం చేసుకుంటూ సమాజ అభ్యున్నతికి దోహదపడమే వారికి మనం అర్పించగలిగేటువంటి నిజమైన నివాళి వారికి అర్పించగలిగేటువంటి నిజమైన శ్రద్ధాంజలి వారి ఆత్మ కూడా అప్పుడే శాంతి కూడా చేకూరుతుంది వారి ఆత్మ సంతోషిస్తుంది మనకు ఆ దివ్యలోకం నుంచి వారి ఆశీస్సులు కూడా పుష్కలంగా లభిస్తాయి మన కార్యాచరణలో కూడా మనం విజయవంతమవుతామని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ శతజయంతి ఉత్సవాలను విజయవంతం చేయడంలో సుసంపన్నం చేయడంలో కొన్ని ఈతి బాధలు కరోనా లాంటి ఈతి బాధలు మనం పట్టి పీడించినా విరవకుండా అనుకున్నది అనుకున్నట్టుగా కార్యక్రమాలు నిర్వహణ చేశారు వారి స్వగ్రామం వారి పెరిగిన గ్రామం కొన్ని ఇతర జిల్లాలలో ఢిల్లీలో వారి విగ్రహ ప్రతిష్ట చేయబోతూ ఉన్నామని చెప్పి కేశవరావు గారు ప్రకటించారు చాలా సంతోషం న్యాయపరమైన చిక్కులు రాకుండా పివి జ్ఞానభూమిలో పివి మెమోరియల్ను కూడా గొప్పగా నిర్మించబోతున్నామని చెప్పారు అది కూడా చాలా సంతోషకరమైన విషయం చిరస్థాయిగా చరిత్రలో పివి పేరు ఉండే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి డాక్టర్ కేశవరావు గారికి వారితో కలిసి పనిచేస్తున్నటువంటి బృందానికి మొత్తం వారికి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి మరొక్క మారు ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను విరమిస్తూ ఉన్నాను జై తెలంగాణ జై హింద్ జై పివి నరసింహారావు